మొన్నటి వరకు అద్భుతం అనిపించిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇంకా రావు లేదంటే ఆగిపోతున్నాయని తెలిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో అమ్మఒడి పథకానికి కత్తెర పడబోతోంది, 300 యూనిట్లు దాటిన వాళ్ళకి అమ్మఒడి పథకం వర్తించదు. అలాగే రేషన్ బియ్యం విషయంలో కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు, నగదు బదిలీ పథకం పేరుతో. అది ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం, ఎవరు ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం? ఓవరాల్గా 2 అంశాల మీద వచ్చింది వాళ్ళకి క్యాజువల్ పాయింట్లో. సరే, అంటే ముందు నేను చెప్పింది కొత్తగా చెప్పింది ఏం కాదు, ఇప్పుడు సడన్గా తీసుకొచ్చిన రూల్ కూడా ఏం కాదు, 300 యూనిట్లు ఉంటే పథకాలు ఇదని. కానీ మొన్న అనౌన్స్ చేసి కట్ చేస్తారనుకున్నారు కానీ ఇచ్చేశారు మళ్ళీ. హాజరు శాతాన్ని బట్టి కొంతమందికి ఆగింది కానీ అమ్మఒడి సెకండ్ టైం, కానీ వచ్చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయబోతున్నారు, ఒక ప్రకటన వచ్చింది 300 యూనిట్లు దాటితే. ఈ రోజుల్లో 300 యూనిట్లు అనేది చాలా కామన్గా వాడేస్తున్నారు అందరూ. అంటే ఏంటి ఆ ట్విస్ట్ జనాలకి జగన్ గారు? గవర్నమెంట్ అయితే ఏ ప్రకటన చేయలేదు, ఓన్లీ ఈనాడు జ్యోతిలో వచ్చింది. అంటే రెచ్చగొట్టే చర్య, అంత మించేం లేదు. కొత్తగా చెప్పింది కాదని మీరే చెప్పారు కదా, ఇంతకుముందు చెప్పి ఇంతకుముందు నిబంధనల్లోనే ఉంది. ఉంది నిబంధనలో, ఉంది అదే అంటున్నాను. యాక్చువల్లీ టీడీపీ హయాంలోనే ఉన్నది అది. ఇప్పుడు పేదలకి అమ్మఒడి అనేటువంటి అంతే కదా, ధనవంతులకని కాదు కదా. 300 యూనిట్లు అంటే వాళ్ళు ఎంత పడుతుంది, దగ్గర దగ్గరగా 3-5 వేసుకోండి, 1500 రూపాయలు. 1500 రూపాయలు కరెంట్కి వాడేవాడు పేదోడు ఎట్ అవుతాడు ప్రాక్టికల్గా? అదే సందర్భంలో పాకల్లో కూడా వాడుతున్నారు ఏసీలు. ఖచ్చితంగా వాడటం అన్న తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఒక స్టేజ్ పెరిగిన తర్వాత కూడా పేదోడు అని ఎట్ట అంటావు అప్పుడు? అంతే కదా, ఏసీ తీసుకునేది బలిసిన వాడు కానీ నువ్వే చెప్తుంటావు కదా, మరి అప్పుడు నువ్వు బలిసిన తర్వాత నువ్వు పేదోడి సదుపాయం కుదరదు కదా ప్రాక్టికల్గా. అయితే ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి గ్రౌండ్ లెవెల్లో అయితే జరగవు ఇంప్లిమెంటేషన్. 300 యూనిట్లకు సంబంధించి ఏం చెప్తారు, పక్కింటిని అడ్రస్ చూపెడతారు, లేకపోతే ఇప్పుడు 1 నెంబర్ ఇల్లు అనుకోండి 1/1 అని పెడతారు, అంత మించి ఏముండి చదవదు యూనిట్లలో. ఇంకోటి ఏంటంటే కరెంట్ మీటర్లకు సంబంధించి, ఇప్పుడు పేదవాళ్ళకి సంబంధించి దాంట్లో అసలు ప్రాబ్లమే ఉండదు, వాళ్ళు 300 కాల్చరు. వాళ్ళకి దాంట్లో 2 జిమ్మిక్కులు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి లేబర్ ఏరియాలో ఫ్రీగా ఇల్లు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి కదా, వాటిలో 2 మీటర్లు ఉంటాయి, ఈ పోర్షన్ ఆ పోర్షన్, 2 పోర్షన్ల కింద 2 పెడతారు, ఎక్కడవుతుంది? అవదు. మామూలు వాళ్ళకైతే కనుక ఫ్యాన్ తప్పించి వాళ్ళు ఏమి వేసి వేసుకోరు, వాళ్ళకి ఏ ప్రాబ్లం. ఎవరు అంటే మధ్య తరగతి వాళ్ళు, ఈ దొంగలెక్కలేసుకున్న వాళ్ళు నష్టపోతారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి వాటికి ఆల్టర్నేటివ్స్ తెలుసు. ఏంటి వాళ్ళు ఇప్పుడు ఒక ఒక పోర్షన్ ఉందనుకోండి, నాకు తెలిసి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఇంట్లో మోటార్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, వీటన్నిటిని ఒక సపరేట్ లైన్ వేయించుకుని దానికి సపరేట్ మీటర్ వేయించుకుంటున్నారు. ఇటు లెక్క దీన్ని చూపెడతారు, ఆ లెక్క అట్ట డబ్బులు తీసుకునే వాళ్ళకి ఆ లెక్కలు బాగానే ఉంటాయి, మనకంటే చాలా తెలివైన వాళ్ళు. అదే ఇంట్లో 2 రకాల మీటర్లు వేయించుకుంటారు, ఒకటి దీనికి ఒకటి దానికి. ఏముందో ఒకసారి 5,000 పడేస్తే పోయా, ఈ 12,000 చేతికి వస్తుండే, 15,000 వస్తున్నట్టున్నాయి కదా, విద్యా దీవెన మళ్ళీ వస్తుందా, 2 రకాల డబ్బులు వస్తున్నాయి. కానీ అంటే ఈ రూల్ నిజంగా కఠినంగా అమలు చేయాలంటే 300 యూనిట్లు దాటిన వాళ్ళకి అన్నీ కట్ అవ్వాలి, అంటే ఒక అమౌడే కాదు కదా, ఈవెన్ రేషన్ కార్డు కూడా పోవాలి. రూల్ ప్రకారం అయితే ఇప్పటికే ఉందా, రూల్ ఉంది అదే అంటున్నాను, అదే స్ట్రిక్ట్గా అమలు చేస్తే నేను అనేది నిజంగా స్ట్రిక్ట్గా అమలు చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ లో 10% మందికి కూడా బెనిఫిట్స్ రావు. కానీ జనాలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆ మధ్యన రేషన్ కార్డులు ఆపారు, అట్లాగా ఆపగానే ఎవరు రాశారు మళ్ళీ ప్రజల నోటి దగ్గర కూడికొట్టారు, అంతే ఉందా సంపాదన? 40,000 రూపాయలు అంటే నెలకి ఎంత పడింది, 2,500 కూడా 2,500 రూపాయలు సంపాదన ఏడాదికి ఎవరికన్నా ఉంది అసలు నెలకి, అసలు బతకలేరు కదా ఫస్ట్ పరిస్థితి కదా. ఏంటంటే మనం రాజకీయ నిజంగా జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది, ఆ చచ్చిపోయిన జర్నలిజాన్ని శవాల మీద ఇప్పుడు మనం వార్తలు రాస్తున్నాం అంతే అంతే. పక్కాగా మనం బట్టలు ఎప్ప తీసుకుని నిస్సిగ్గుగా రాజకీయ పార్టీలకి తొత్తుల్లాగా పనిచేస్తూ రాస్తున్నాం, అంతకు మించి ఏం లేదు. నిజంగా జనంతో చిత్తశుద్ధి ఉందంటే ఈ రూల్ తప్పని రై ఏమండి, ఎవరికి వాళ్ళు 40,000 రూపాయలు అంటే 3,000 రూపాయలు 12,000 అనుకోండి, 12,000 3,500 అసలు ఎట్ట బ్రతుకుతాడు ఎవడన్నా అని రాయాలి. లేదు అప్పుడు 80,000 రూపాయలు చేశారు ఆ మధ్యన దీనికి, 80,000 రూపాయలు అంటే 7,000 వేసుకోండి పోని, 7,000 రూపాయలతో ఎట్ట బతుకుతారని రాయి రాస్తావా, 7,000 రూపాయలతో అయితే నువ్వు స్టాఫ్ అందరికి ఇప్పుడు ఆఫీస్ బాయ్కి ఎంత ఇస్తున్నాం మనం, 10,000 అంటే చేతికి 6,000 పెడతాం అంతే కదా. కాబట్టి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎట్టుంటుంది అనేది మనకు పిక్చర్ తెలుసు. వాస్తవంగా అయితే గనక ఈ సిస్టంలో నిజమైన వార్త రాయాలంటే 40,000 లోపు వాళ్ళకే ఇవ్వాలి,
నిజమైన పేదలకి అది అవును. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ లో 10% మందే ఉంటారు అంతే. ఇప్పుడు 1,40,00,000 కార్డులు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు. 1,30,00,000 కార్డులు తీసేయాలి. అవును. మీరు చూడండి, ఒక్కసారి ఒక రైస్ పంపించే ఇవి ఉంటాయి కదా వెహికల్స్, ఇళ్ళ దగ్గరకు వస్తున్నాయి కదా, ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆగుతుంది. అపార్ట్మెంట్ లో పేదోళ్ళు ఉన్నట్ట. అదే కదా, అపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ది కాదుగా, ప్రైవేట్దే కదా. మినిమం 50,00,000 రూపాయలు పెట్టి కొంటేనే వస్తుంది కదా. లేదు, దాంట్లో అద్దె తీసుకున్నా కనీసం 8,000 తక్కువ అయితే అద్దె 5,000 అద్దె కట్టడం అంటే అప్పుడు సంపాదన 5,000 రూపాయలు ఉన్నోడికి ఇవ్వాల్సింది. అద్దె 5,000 కట్టే వాళ్ళకి ఎట్ట వస్తుంది పథకం? అదే కదా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా అన్ని కూడా అంతే. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇక్కడ మనం ఏంటంటే ఫాల్స్ పూర్ దొంగ అని అనకూడదు మనం, అంటే కోపం వస్తుంది. వీళ్ళు వెంటనే ఏమంటారంటే, ఏం రాజకీయ నాయకుడు దెబ్బతింటలేదా, జర్నలిస్టులు దెబ్బతింటలేదా, మీడియా దెబ్బతింటలేదా, మమ్మల్ని ఇట్ట అంటారా అంటారు. ఈ దబాయింపే ఉంటుంది. రూల్ ప్రకారం అయితే ఏముంటుంది అంటే, ఇది ఏ వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఇల్లు లేనివాడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు లేనివాడికి సంక్షేమం అండి. మధ్యతరగతోడికి ఇల్లు లేదు, వాడికి సంక్షేమం వర్తించదు. రైస్ కానీ ఇవ్వడానికి లేదు. అదే నువ్వు సొంత ఇల్లు ఇచ్చావు గవర్నమెంట్ తరఫున, మళ్ళీ వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. ఎలా? అదే కదా, నిజాయితీగా మాట్లాడుకుంటే అంతే కదా. నువ్వు సొంత ఇల్లు ఇచ్చాక ఈ బికమ్ రిచ్ కదా, అంతే అయిపోయింది. అదే సందర్భంలో ఇతనైతే పూర్ కదా, మిడిల్ క్లాస్. అతనితో పోల్చుకుంటే ఇప్పుడు చూడండి, చాలా ఒక జోక్ ఎట్లా ఉంటది అంటే, ఇంట్లో పనమ్మాయికి సొంత ఇల్లు ఉంటది, అద్దె కొన్నోళ్ళు ఇంట్లో ఏమనాలి, ఇది ఇది ఎక్కడ తారతమ్యం, ఎక్కడ వచ్చేసాం. అదే అంటే పేదోళ్ళు బ్రతకూడదు, బ్రతకాలి. పేదోడు మధ్యతరగతి ఏడని ఒప్పుకోవట్లే, మనం మన సిస్టమ్ ఒప్పుకోవట్లే, మన రాజకీయం ఒప్పుకోవట్లే. ఇక్కడ తప్పు తప్పు దుబారా 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 ఊరికనే తగలేస్తున్నానండి. ఎక్కడ అంటే ఇదే దుబారా కాదు, ఇది ఇది దుబారా వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా వీళ్ళకే వర్తిస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళకే వర్తిస్తుంది, అన్ని సంక్షేమ పథకాలు వీళ్ళకి. ఏం చేశారంటే, కరెక్ట్గా రాజశేఖర రెడ్డి టైంలో చేసిన గేమ్ ఇది, అది కొనసాగించక తప్పట్లేదు వీళ్ళకి. మధ్యలో చంద్రబాబు కొంత మార్చాలని చూసినా కూడా అది ఆయనకి ఎదురు దెబ్బ అయింది. ఇప్పుడు ఏంటి రాజశేఖర రెడ్డి, లేబర్కి ఇస్తున్నాం మనం, మధ్యతరగతి ఎక్కువ. అప్పుడు ఈ మధ్యతరగతికి మనం చేయగలమా అంటే చేయలేము. దాన్ని మధ్యతరగతిని కూడా లేబర్లోకి తెచ్చేస్తా ఎలా? డైరెక్ట్గా గవర్నమెంట్ అట్ట చెప్తే కుదరదు కదా. అందుకని ఏం చేశాడు, రేషన్ కార్డులు పెట్టాడు, వైట్ రేషన్ కార్డు అడిగినోడికల్లా ఇచ్చే. ఎవడన్నా ఇంటికి వచ్చి చూసి ఇంట్లో లెక్క ప్రకారం ఫ్రిడ్జ్ ఉంటే కూడా తీసుకోకూడదు, వైట్ రేషన్ కార్డు ఇవ్వకూడదు. 2-వీలర్ ఉంటే కూడా ఇవ్వకూడదు వైట్ రేషన్ కార్డు. లేబరే వాళ్ళ బైకులు మెయింటైన్ చేస్తారు, వాళ్ళ పేరునే పాన్ కార్డు కూడా ఉంటుంది. పాన్ కార్డు ఉన్నదని ఆపిన వాళ్ళ దానికి మొన్న రచ్చ చేసింది, అంతే కదా. పాన్ కార్డు ఉందని ఆపిన వాళ్ళ దాని మీద రచ్చ చేశారు. ఈ రచ్చ నడుస్తూ ఉంటుంది. నిజంగా మనకి ఎవరికి కూడా, ఈ మీడియాకి కానీ ఎవరికి కూడా ఆ నిజంగా సొసైటీ పట్ల కమిట్మెంట్ ఇది ఏమి ఉండదు. ఒకటి రెచ్చగొట్టడానికి ఇవాళ వైసీపీ, అప్పుడేంటి టీడీపీ తగ్గిద్దాం అనుకుంటే సాక్షిలో రచ్చ చేశారు, ఇప్పుడు వైసీపీ తగ్గిద్దాం అనుకుంటే జ్యోతి ఈనాడులో రచ్చ చేస్తారు. అంతకు మించి ఏం లేదు. నిజంగా అయితే గనక అసలు ఆ 300 యూనిట్లు అనేటువంటి నిబంధన అమలు చేస్తే ఇప్పటికి బోల్డ్ అంతమందికి ఉండదు. ముందు వైట్ రేషన్ కార్డులు ఎగిరిపోతాయి, వందకి దాదాపు 70 మందికి ఎగిరిపోతాయి. అదే సందర్భంలో ఇది 75% అటెండెన్స్, 75% అటెండెన్స్ కంపల్సరీ. అవును, అదే అదే అమలు చేయాలి. లేకపోతే అసలు ఎందుకు పెట్టింది, స్కూల్కి పిల్లలు వెళ్ళాలి, వెళ్ళాలనే కదా. ఇంకా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వండి, ఇంట్లో కూర్చొని 15,000 ఇస్తే ఇంకా ఎట్లా ఉంటుంది అంటే, లేబర్లో ఒక సర్టన్, ఇప్పుడు ఈ డేస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిర్చి పత్తి ఈ మిల్లులు పనిచేస్తున్నాయి, 300 ఇస్తున్నారట. ఇప్పుడు నేను మొన్ననే కనుక్కున్నా, ఇళ్లలో పని అమ్మాయిలతో పాటు తిరిగే వాళ్ళ అమ్మాయిలు కూడా తీసుకొస్తుంటారు పని అలవాటు చేయాలి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు ఇప్పుడు, ఎందుకని అంటే 300 రూపాయలట రోజు కూలి, 100 ఫుడ్ పెట్టి టిఫిన్ పెట్టి 6 డ్యూటీ. ఇదివరకు అయితే 8 చేయించుకునేవాళ్ళట, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా చేయించుకునేవాళ్ళట. ఇప్పుడు జనం అట్లయితే సగం మంది రావట్లేదట. అందుకని ఏం పెట్టారు, ఉదయం 8 వచ్చేసి మధ్యాహ్నం 2 వెళ్ళిపోండి, వచ్చినప్పుడు టిఫిన్ చేయండి, 2 తినేసి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ 2 పెట్టి 300 ఇస్తున్నారట. మరి అప్పుడు ఇక్కడికి వస్తారు అక్కడికి వస్తారా? ఇంతకు ముందు ఎంత వచ్చేది? 100 ఇచ్చేవాళ్ళు. 100 ఇచ్చినప్పుడు జగన్ పెట్టిన ఈ స్కీమ్ బానే ఉంది. అయితే ఇది ఎలా ఉండదు పర్టికులర్ గా ఇలాంటి పనులు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పనులు ఉన్నప్పుడు అటెండెన్స్
పోతుంది. ఈ అది ఒకసారి అలవాటు అయితే ఎప్పుడైనా సరే చూడండి, ఇప్పుడు మీ నాలుగు రోజుల పాటు నేను కనుక వీడియోలు చేయకుండా పడుకున్నాను అనుకోండి, అది పడిపోద్ది. తర్వాత రోజు మళ్ళీ నేను చేయాలన్నా కూడా ఇన్ని వీడియోలు చేయలేదు, సగం తగ్గిపోతుంది, గ్యాదరింగ్ పోతుంది. ఇప్పుడు నేనేంటి, నాకు ఖాళీ దొరికినప్పుడల్లా అన్ని నెట్వర్క్లో ఉన్నటువంటి అన్ని మ్యాటర్ గ్యాదర్ చేసుకుని కూర్చుని వీడియోలు చేయడం, మనం మాట్లాడుకోవడానికి మ్యాటర్ ఇవన్నీ చేసుకోవాలి. అదే నాకు ఒకసారి అలవాటు పోయిందంటే మళ్ళీ పోతుంది. మళ్ళీ రావాలంటే ఒక 15 రోజులు పట్టుద్ది నెలవారు. చదువులకైనా అంతే కదా అక్కడ, అందుకనే ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు. అది తప్పెందుకు అవుతుంది దాంట్లో? అదేదో కోసేయడానికి, దోచేయడానికి పెట్టింది, దోచి ఇప్పటిదాకానే పెట్టి దోచి పెడుతున్నారు, ఇప్పుడేమో తీసుకుని దోచి పెడుతున్నారు. ఏది దోపిడీనో అర్థం కాదు. అంటే ఏం చేసినా సరే ఒక నెగిటివిటీ ప్రచారం అన్న లక్షణం వాళ్ళది, కాబట్టి నడుస్తుంది అంతే. చూద్దాం నిజంగా అది అమలు అయితే కనుక చాలా కార్డులే పోతాయి. అయితే నెక్స్ట్ రేషన్ బియ్యం విషయంలో నగదు బదిలీ పథకం, అంటే వాస్తవానికి ఇది ఈయన కొత్తగా పెట్టింది అయితే ఏమీ కాదు, ఇంతకుముందు ఉన్నదే ఈయన మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తున్నారు. కానీ ఇందులో ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పటికీ ఆ వెహికల్స్ మీద చూస్తే నాణ్యమైన సన్న బియ్యం, అంటే మేము నాణ్యమైన బియ్యం అదే నాణ్యమైన రకం బియ్యం, సన్న బియ్యం లేదంటుంది, నాణ్యమైన బియ్యం. ఇంతకుముందుతో పోలిస్తే మేము నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని వైసీపీ వచ్చిన తర్వాత చెప్పింది, అందుకే ఇస్తుంది కూడా. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు, ఆ బియ్యం వాళ్ళు తినట్లేదు అమ్మేసుకుంటున్నారు, అందుకని వాటికి బదులు మేమే డబ్బులు ఇచ్చేస్తున్నాం. అంటే వీళ్ళు నాణ్యమైన బియ్యం ఇవ్వట్లేనట్టు లెక్క. నిజంగా వాళ్ళు నిజంగా అమ్మేసుకుంటే 10 రూపాయలకి ఎంతకో అమ్ముకుంటే ఇప్పుడు వీళ్ళు 12 రూపాయలు ఇస్తున్నారు. వాస్తవానికి 10 రూపాయలు ఇస్తారు కేజీకి వాళ్ళు. ఈ వెహికల్ ఎలాగైనా ఆ వెహికల్ వస్తుంది, వేసుకెళ్ళిపోతుంటారు, ఇంక ఏది లేని చూసుకొని డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంకా ఆ వెహికల్ రావాలని అవసరం లేదు, ఒక రకంగా ఆడిపట్టా కొట్టినట్టే, ఆడి బిజినెస్ పోయినట్టే. వీళ్ళు ఈ 12 రూపాయలు ఇంకా 2 రూపాయలు ఎక్కువ ఇస్తుంది ప్రభుత్వం, అంటే ఏంటి ఈ లాజిక్? మానవుడి సైకాలజీ లాజిక్ అంతే. ఇప్పుడు ఇదే బియ్యం ఇదివరకు నాకు తెలిసి, నేను మసూరీలు చిన్నప్పటి నుంచి గుంటూరులో ఉన్నప్పుడు, గుడివాడలో ఉన్నప్పుడు అయినా కొనుక్కురమ్మనం అనేది నేనే వెళ్ళి చిల్లర కొట్టు కొనుక్కొచ్చుకునేది. ఇప్పుడైనా కొనుక్కొచ్చేది నేనే. అప్పుడు మసూరి బియ్యం తీసుకురమ్మనే వాళ్ళు అనమాట. అప్పట్లో ఎంత 2 రూపాయలు ఎంత ఉండేది అప్పుడు. నేను తర్వాత మన హైదరాబాద్లో ఉన్నప్పుడైనా సనబియ్యం, సోనా మసూరి, సాంబ మసూరి తీసుకుంటాం. అక్కడ ఎంత 40 రూపాయల నుంచి 55 రూపాయలు ఆ రేంజ్లో నడుస్తుంది. ఇప్పుడు 60 అయినట్టుంది. అదే సందర్భంలో ఇవి ఎవరు కొంటారు మిగతా? మరి బియ్యం మిగతా అయితే తినరా? ఖచ్చితంగా నెంబర్ల బియ్యం, సాంబా మసూరి, మళ్ళీ కర్నూలు మసూరి సపరేటు, రేట్ ఎక్కువ ఉంటాయి. అట్లాగా లెక్కలు ఉంటాయి. వీటిట్లలో ఈ బియ్యము మామూలుగా అయితే కొనుక్కుని తింటారు, ఫ్రీగా ఇచ్చేటప్పుడు దాని వాల్యూ తెలియదు. ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అది తింటలే మనం. అదే దానికి డబ్బులు అంటే గనక షాప్లో పెట్టామండి, అదే కొనుక్కు తింటారు. ఇప్పుడు మీకు ఎక్కడో ఎందుకు, ఇవాళ మనందరం మనకు తెలియకుండానే తింటున్నాం. ఎట్లా? మ్యాక్సిమం ఇవాళ ఇళ్లలో వండి పెట్టేది 100కి 30%, మిగతా 70% ఏంటి హోటళ్ళ దగ్గర తింటాం. ఆ 70% మంది హోటళ్లలో ఏమన్నా సన్న మసూరిను, సోనా మసూరిలు ఇచ్చేస్తున్నారా? కర్నూలు మసూరిలు, ఈ బియ్యమే పిండేసేది. ఎక్కడ ఎందుకు మన ఇళ్లలో కనుక్కోండి ఒకసారి, రేషన్ బియ్యాన్ని దోషపిండిలు వేస్తారు. అవును, అంటే ఒక రకంగా రేషన్ బియ్యం దోషపిండిలుగా వాడుతున్నారు చాలా వరకు. అంతే, అన్నానికి ఎందుకు పనికిరాదు? మరి అక్కడ అడిగినప్పుడు ఇది ఎందుకు అరగదు? అదే కదా. కాకపోతే ఏంటంటే మనకు ఫీలింగ్ వచ్చింది, అవసరం వస్తుంది, ఫ్రీ బియ్యం అంటలేరా అనేటువంటి. లేని రోజున అది వాల్యూ. అవును, అదే కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి వాల్యూ పడిపోయింది అంతే. కాబట్టి ఇక్కడ డబ్బులు ఇస్తానంట. ఎందుకు ఇప్పుడు దీన్ని, ఇది ఒక రీసైక్లింగ్. ఇక్కడ 4 రకాల బ్రోకర్ వ్యవస్థలు బతుకుతున్నాయి దీని మీద. ఒకటి రేషన్ డీలర్, ఒక బ్రోకర్. ఇక్కడ మీకు 20 కిలోల బియ్యం వస్తుంది. 20 కిలోల బియ్యానికి గాను రేషన్ డీలర్ ఏం చేశారు ఇప్పటిదాకా కూడా? ఎంత చింత పండిస్తారు? మరి ఎంత అందుకున్నా 20 కిలోలు 200 రూపాయలు, ఈ చింతపండు ఇప్పుడు 250 రూపాయలు అయినా నీకు ఇస్తున్నాను. వాస్తవంగా అక్కడ 1/2 కిలోనో 200 గ్రాములు ఇస్తారు. తర్వాత బెల్లం, అంత బెల్లం ఇస్తారు. 1 కిలో బెల్లం తీసుకుపోదానికి సరిపోతుంది. 200 కిలోల బియ్యం, ఇదే 20 కిలోల బియ్యం మామూలుగా బయటకు ఉంటే మినిమం 30 రూపాయలు పడే బియ్యం. 30 600, గవర్నమెంట్ ఎంత పెడుతుంది? 35 రూపాయలు పెడుతుంది. అంటే 650 రూపాయలకి నువ్వు ఎంత తీసుకుంటున్నావు? 100 రూపాయల లోపు మెటీరియల్ అక్కడ, 500 రూపాయలు లేదా డబ్బులుగా తీసుకుంటే 10 రూపాయల లెక్కన 200. మామూలుగా పల్లెటూళ్ళలో అయితే ఇట్లాగే తీసుకుంటారు, క్యాష్ ఇవ్వరు. ఈ చింతపండు బెల్లము అవి ఇస్తారు. అవి 200 రూపాయల సరుకు అని చెప్పి 100 రూపాయలు 105 రూపాయల సరికి అంటగడతారు. చివరికి బెల్లము, మామూలు బెల్లము, రేషన్ వాళ్ళకి బెల్లం అని రెండు విడివిడిగా పెట్టుకుంటారు తెలుసా? నేను గ్రౌండ్ లో ఒబ్జర్వ్ చేశాను. ఈ రేషన్ వాళ్ళు వెళ్ళినప్పుడు బెల్లం ఒక దాంట్లో తీసేస్తారు,
మామూలుగా మనం వెళ్ళినప్పుడు ఇంకో దాంట్లో తీసుకుంటాం అంటే అక్కడ కూడా అంత ఇది ఉంది. అదొక సెక్షన్ నడుస్తుంది. రెండోది ఏంటి అంటే డబ్బులు ఇచ్చేయడం. ఇది ఇళ్ళ దగ్గరకు వచ్చి కొనుక్కెళ్ళడం ఒక ఎత్తు. ఇప్పుడు ఈ వచ్చాక వెహికల్స్ వచ్చాక ఎందుకు నువ్వు ఇంటికే పంచాలి అన్న అయినా కూడా తింటల్లా వాడు. అదే కదా, అందుకని ఏం చేస్తున్నాడు, క్యాష్ ఇస్తానండి. దీని వలన రెండు రకాలు, ఒకటి ప్రయోజనం ఒకటి నష్టం ఉంటుంది. ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళ క్యాష్ వచ్చేస్తే బ్రోకర్ వ్యవస్థ పోయినట్టు మధ్యలో. నష్టం ఏంటంటే ఇప్పుడు దీని ఈ సైక్లింగ్ మీద డిపెండ్ అయ్యే రైతులు వరేస్తున్నారు. అవునంతే కదా. ఇప్పుడు మీకు కర్నూలులోనో కృష్ణా గుంటూరు ఇట్లాంటి చోట్ల పండే పంట మంచి పంట పండుతుంది. మిగతా చోట్ల పండేటువంటిది ఇది నెంబర్ల పంట అంటారు, నెంబర్ల రైస్ అంటారు. దుడ్డు బియ్యం కొంచెం ఇదిగా ఉండేది, ఇది తినరు తొందరగా. ఇది ఇది ఇట్లా అట్ల పిల్లకి ఇట్లాంటి వాటికి వేసుకుంటే ఇప్పుడు వీటిని పండించే రైతు ఆగిపోతాడు, లేదా వాడు పండిస్తే అన్యాయం అయిపోతాడు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ పంట అరేంజ్ చేసి ఈ పని చేస్తే పర్ల, వాళ్ళకి ఆల్టర్నేటివ్ పంట అరేంజ్ చేయకుండా ఇది చేస్తే ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఇచ్చేయడం బిగిన్ అయ్యాక రేపు బియ్యం కొరత వస్తుంది. ఖచ్చితంగా డిమాండ్ పెరిగిపోద్ది, సప్లై తగ్గిపోయినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అది ఇప్పుడు ఏంటంటే బియ్యం ఎక్కువైపోయి మనకి చిరాకేసిన ఇవాళ మీరు చూడండి, పని అమ్మాయికి ఇంట్లో బియ్యం ఇస్తానంటే తీసుకోదు, అమ్మాయికి కూడా ఇచ్చారులే అమ్మా, దాని బదులు డబ్బులు ఇవ్వండి అమ్మా. రే ఇదివరకు ఆ గంగిరెద్దులోళ్ళు వచ్చి వాళ్ళకి వేసేవాళ్ళు, లేకపోతే అంట్లో అడుక్కోవడానికి వచ్చే వాళ్ళకి వేస్తే తీసుకో. ఇప్పుడు బియ్యం అక్కర్లేదు, డబ్బులు ఏమంటున్నారు వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు లేడు, ఇదివరకు మన దగ్గర తీసుకుపోయి ఈ చిల్లర కోట్లు అమ్మేవాళ్ళు, ఈ 30 రూపాయలకి వాళ్ళు అమ్మేవాళ్ళు, వీళ్ళకి 15 రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇట్లాంటి పరిస్థితి అంటే ఇదేంటంటే పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా. ఇప్పుడు పెరిగింది విరుగుతోంది. ఇది ప్రారంభ దశలో డబ్బులు వచ్చినాయి అని సంతోషం. రెండో దశలో వచ్చేటప్పటికి నీకు ఇప్పుడు ఈ ఎంత రన్నింగ్ లో ఉండడం వల్ల నీకు బియ్యం అందుబాటు ధరలో ఉన్నాయి. ఎప్పుడైతే ఇది అందుబాటులో ఉండదో బియ్యం రేట్లు పెరిగిపోతాయి. అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఫైనల్ గా మధ్యతరగతి మీద భారం పడుతుంది. మధ్యతరగతి ఇప్పుడు పేదలకు కూడా భారం పడుతుంది. మధ్యతరగతి ఎట్టాకు సోనా మసూరి సామ మసూరికి అలవాటు అలవాటు పడ్డా. ఇప్పుడు ఈ రేట్లు పెరిగితే ఈ బియ్యానికి కూడా రేట్లు పెరుగుతాయి. అదే అంటే మధ్యతరగతి తోటి తినే బియ్యం కూడా ఇప్పుడు 60 రూపాయలు 100కి వెళ్ళింది అనుకోండి, రేపు పొద్దున్న ఆ భారం ఇడు మొయ్యాలి, వేళ్ళు మొయ్యాలి. అంటే ప్రభుత్వం ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటది? ప్రజలు మెప్పు కోసమేనా ఇప్పుడు ఏదో మేమే డబ్బులు ఇచ్చేస్తున్నామని, అంతే తప్ప ఈ బియ్యం ఇస్తామని ఎందుకు డబ్బులు మిగిల్చుకోవడానికి? ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేజీకి 35 రూపాయలు ఇస్తుంది, 34 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి వేసుకోవాలి 35. ఇప్పుడు జనానికి 12 ఇచ్చేస్తే 13 మిగులుతుంది. ఓకే, కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్లో లాభం వస్తుంది. అయితే నగదు బదిలీ ఎక్కడ కాదు, ఎక్కడ జరుగుతుంది? కేంద్రం నుంచి నగదులు వేల బదిలీ చేసుకుంటున్నారు. కేంద్రానికి ఏం చెబుతారు ఇది అంటారు. కాకపోతే అక్కడ వెంటనే ఇంకో లాజిక్ ఉంటది, కేంద్రం నీకు డబ్బులు ఎందుకు ఇస్తానంటది, కేంద్రం బియ్యం ఇస్తానంటది. అవును, అంటే కేంద్రం ఇచ్చిన వాటా వేరు ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు కేంద్రం సెపరేట్ గా ఇస్తుంది కదా, రెండు ఇచ్చేది కేంద్రమే. ఇప్పుడు మోడీ బియ్యం అనేది కేంద్రం, ఇది రేషన్ కూడా కేంద్రం ఇచ్చేది. వీళ్ళ రూపాయి పెట్టి తెచ్చుకోవాలి అంతే, ఇదైనా అదే కేంద్రం ఇచ్చేది. ఇప్పుడు రాష్ట్రం రైస్ సేకరిస్తుంది అండి రైతుల దగ్గర, మిల్లులో పెడుతుంది. కేంద్రం ఎంత పెట్టావా అంటది, ఇంత పెట్టామండి అంటారు. ఇదిగో ఒక్కొక్కరికి 1950 రూపాయలు వేసే అంటది డబ్బులు, వాళ్ళకి ఇస్తారు రైతులకి. తర్వాత ఏమైనా రేషన్ ఎంత కావాలి అని అడుగుతారు, ఎన్ని కేజీలు కావాలండి, మన రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి. ఓకే, దానికి ఒక్కొక్కరికి 5 కిలోలు లెక్కన ఇంటూ వేసాయి. ఓకే, ఎంత? ఓకే, దీనికి 34 రూపాయలు మేము ఇస్తున్నాం తీసుకుపో అంటది. ఇక్కడ నుంచి ఇక్కడే తీసుకోవాలి, ఇదే రొటేషన్ నడిచేది ఇక్కడే. అక్కడికి ఏం వెళ్ళదు, ఏమైనా మోడీ ఇంటికి పట్టుకుపోయి తర్వాత ఏమైనా ఇక్కడ పట్టుకొస్తారా? అంతా ఇక్కడిక్కడే నడుస్తుంది, ఒక గోడంలోనే ఉంచి బేరం నడుచుద్ది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఇచ్చారనుకోండి, కేంద్రం డబ్బులు అడుగుతారు వీళ్ళు కేంద్రాన్ని రేపు పొద్దున, కేంద్రం డబ్బులు ఈనంటది. అప్పుడు ఏమవుతుంది, దానికి ఏమన్నా మరి మోడీ ఏమైనా ఒప్పుకున్నాడా వీళ్ళకి? ఎందుకంటే ఇక్కడ ప్రయోగాత్మకంగా చేసి రేపు పొద్దున దేశవ్యాప్తంగా చేద్దాం అనుకుంటున్నాడా మోడీ కూడా? డౌట్. ఎందుకంటే ఊరికినే వేగంగా పిచ్చిగా నిర్ణయం తీసుకోడు జగన్. మన ఢిల్లీ వెళ్ళొచ్చాక తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకంటే ఒక మొహం మొత్తేసింది ఇప్పుడు బియ్యం అంటే. ఇదివరకు బియ్యం తీసుకురావడం కోసం క్యూలు రేషన్ షాప్ దగ్గర. అంటే ఇప్పుడు ఒకవేళ మోడీ నిర్ణయం తీసుకుంటే, లాస్ట్ టైం చంద్రబాబు గారి హయాంలోనే నగదు బదిలీ పథకం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, చేయలేదు అంటే అప్పుడు ఒప్పుకోలేదు అంటారా కేంద్రం? లేదంటే ఇప్పుడు పాజిటివ్ గా స్పందించింది అనుకోవాలి, అప్పుడు ఒప్పుకోలేదు. ఒకవేళ ఇతను కనుక ఏమైనా బేరం చెప్పాడు, మీరు ఒక 5 రూపాయలు తగ్గించవచ్చండి, 10 రూపాయలు 35 ఇస్తున్నారు కదా మీరు, 34 25 ఇస్తే చాలు మాకు, మేము 12 ఇస్తాం, లేకపోతే మేము 25 ఇస్తాం అన్నాడు అనుకో, ఒప్పుకొని ఉండాలా? వాళ్ళకు పెద్ద దగ్గుద్ది కదా. అదే కానీ జరిగితే రైతు పూర్తిగా రోడ్డు పడతాడుగా, అంతే అప్పుడు పండించే రైతు
వేరే పంటలకు వెళ్ళా డిమాండ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఊరికనే ఇప్పుడు దీని ఈ డబ్బులు ఏం చేస్తున్నాం మనం, బియ్యం తీసుకెళ్ళి పారబోస్తున్నాం, లేదంటే ఇట్టగా రీసైక్లింగ్ చేసుకుంటున్నాం. మారండి అంటే మారరు. నువ్వు రీకినాయన అంటే నువ్వు తీసుకోవాడు ఎట్లాగ ఇస్తాడు కదా ఎంతో కొంత అనే ఫీలింగ్ వచ్చింది. రేపు పొద్దున ఇవ్వడం అన్నప్పుడు ఏం చేస్తావు, వేరే పంటకి వెళ్తావు. ఇప్పుడు తెలంగాణలో కిందసారి ఇవ్వనన్నారు, ఇవ్వనన్నాకి దఫా దాదాపుగా 30 లక్షల ఎకరాలు అయితే మారిందిగా, ఇంకో 35 లక్షలు వేసారు. వేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యారు, రేపు వేసేటప్పుడు ఆలోచిస్తారు. లేదు అనుకోండి, అదొక మొనాటమే అయిపోయి ఎవరి కోసం చేస్తున్నావు అంటే సముద్రంలో పారవేయడం ఏంటండి బియ్యం, ఎవరి సొమ్ము ఏంటి, తిండి లేక అల్లాడిపోతున్నటువంటిది. అదే గనక రేపు పొద్దున గనక ప్రపంచం ఇప్పుడు బియ్యం ఇండియా బియ్యం వాడతానంది అనుకోండి, మోడీ చెప్పాడు కదా వాడతానంది అనుకోండి, అప్పుడు ఈ స్కీమ్ ఒప్పుకోదు సెంట్రల్ ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువైపోయి ఏం చేయాలన్న తెలియట్లేదు. ఇప్పుడు 5 ఏళ్ళకి బియ్యం ఉంది, ఇంకా వస్తానే ఉన్నాయి. ఎవడన్నా ఇద్దామంటేనేమో విదేశాలకు ఎందుకు ఇయ్యరని నేను కనుక్కున్నా. మన మీద రేట్ ఎక్కువ, మంది రేట్ ఎక్కువ, మనకంటే తక్కువ రేట్లకు ఇచ్చే బోర్డులు అని ఉన్నాయి ప్రపంచానికి. మన బియ్యానికంటే కూడా 35% తక్కువకి వస్తుంది ప్రపంచానికి, మంది రేట్ ఎక్కువ. అందుకని ప్రపంచ దేశాలు మన గుణం గత్యంతరం లేని పరిస్థితులు. ఇప్పుడు శ్రీలంక ఒకటి దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం తీసుకుంటాం, బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మన దగ్గర అప్పుకిస్తున్నాం కాబట్టి తీసుకుంటున్నారు. మనం ఏరియాలో ఉన్న చిల్లర కొట్టి దగ్గర నాణ్యత లేకపోయినా ఎందుకు కొంటాం, అప్పిస్తున్నాడు కదా అంతే కదా. అదే డబ్బులు అయ్యేటప్పటికి సూపర్ బజార్కి అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇట్లయితే ఇక్కడ కొరత ఉంటే కనుక చూద్దాం మొత్తానికి. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఇంత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద భారం తగ్గుద్దని, అప్పుడు బియ్యం డిమాండ్ పెరిగితే పరిస్థితి ఏంటి, నిజంగా 100 రూపాయలకి వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం ఈ నిర్ణయం ఎంతవరకు వెళ్తుంది, ఎవరి మీద భారం పడుతుంది, ఎవరికి భారం తగ్గుతుంది, వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళు కలిసి పాయింట్.